అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ వీడియో వైసీపీ నేతలు సంబంధం లేని విషయంలోకి పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన మీద చేస్తున్న ఆరోపణలకి వివరణ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన పిఎనో సంథింగ్ వ్యక్తిగత కార్యదర్శో అతని మీద ఐటీ రైడ్స్ జరిగి 2,000 కోట్ల రూపాయలు లెక్కలు చూపించని దొంగ డబ్బు పట్టుబడిందని చెప్పేసి ఐటీ శాఖ ప్రకటించడం జరిగింది. అది అక్కడెక్కడా కూడా ఈ డబ్బు చంద్రబాబు నాయుడు గారిదని కానీ ఇంకోటి కానీ లేదు. 4 సంస్థల మీద ఐటీ దాడులు చేస్తే ఇంత ఇంత డబ్బు అనుమానాస్పదంగా 2,000 కోట్ల రూపాయలు మాకు దొరికిందని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ కేసులు పెడుతుంది, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా కేసులు పెడుతుంది. ఆ మనీ లాండరింగ్ చట్టాలు మొత్తం వర్తిస్తాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద నిజంగానే ఆరోపణలు వచ్చి ఆయన పేరుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నుండి దాన్ని ఖండిస్తాం. కత్తితో ఖండిస్తాం దాన్ని. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఏ అవినీతిని కూడా మేము ఉపేక్షించము. అలాగే మా అధినేత కూడా సమయం చూసి ఈ 2,000 కోట్ల రూపాయల అవినీతి సంబంధించిన బాగోతాలు దాని గురించి కూడా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వైసీపీ నేతలు ఉలిక్కి పడిపోతున్నారు. అదేమంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటారు. ఎక్కడో దేశంలో నిత్యం ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఎక్కడో తమిళనాడులో విజయ్ మీద జరిగిన సీనియర్డు ఐటీ దాడులు జరిగినాయి, డబ్బులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన మీద జరిగినాయి, పట్టుకెళ్ళే ఆస్తులే పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్తారు, లెక్కలు చెప్తారు, తెచ్చుకుంటారు. అది లెక్కలు లేకపోతే వాళ్ళు కేసులు పెట్టుకుంటారు. ఈ కేసులు పెట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇందులో ఉంటే ఖచ్చితంగా దీని గురించి ప్రశ్నించడం జరుగుతుంది అవినీతి మీద. అలాగే కేంద్రానికి కూడా వినిపించుకోవడం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ చేసి వేసి వాళ్ళ మీద వాళ్ళ అక్రమ ఆస్తులు మొత్తం కూడా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఈ వైసీపీ నేతలు భుజాలు దడ వేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ నాయకుడేమో ఏంది 8,000 కోట్లు లెక్కజమ్ము లేదు, ఎన్ని ఈడీ కేసులు, 8,000 కోట్లు, ఎన్ని ఛార్జ్ షీట్లు, ఏ ఎన్నికల అఫిడవిట్ మొత్తం చూస్తే 5-6 పేజీలు అదే పెట్టుకున్నాడయ్యా ఆయన. భాగవతం మొత్తం ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళి వస్తాడు. ఇంత వాళ్ళ వెనకాల పెట్టుకుని ఇందులోకి పవన్ కళ్యాణ్ లాగి ఇందులో పవన్ కళ్యాణ్కి వాటా ఉంది అంటున్నారు. అయ్యా మీకు దండం పెడతాడా బాబు, వైసీపీ వాళ్ళకి చూపించండి రా బాబు డబ్బులు ఎక్కడ ఉన్నాయో, మొత్తుకుంటున్నాం కదా. ఆయనేమో పార్టీని నడుపుకుంటాకి, పార్టీ ఆఫీసులు అద్దెలు కట్టుకుంటాకి, పార్టీ ఫండ్ సరిపోక ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన కుటుంబం, ఆయన ఇల్లు, ఆయనకి ఉన్నది వ్యాపారాలే ఉన్నది. ఆయన తెలిసిందే నటన సినిమా అనే వృత్తి ఆయనకి. ఆ సినిమాలు చేసుకుని ఆయన మళ్ళీ పార్టీ ఆఫీస్ నడుపుకుంటే డబ్బులు తీసుకొస్తున్నాడు ఆయన. మాకు డబ్బులు లేక మేము కటకట్లాడతాం, చూపించండి బాబు మాకు డబ్బులు చూపించండి. ఎంతసేపు గాలి మాటలు ధూళి మాటలు, ఇందులో వాటా ఉంది, అందులో వాటా ఉంది, చాలా హాస్యాస్పదం ఉంది మీ వ్యాఖ్యలు. మాకు చూపించండి, మాకు చూపించి ఇదిగో పవన్ కళ్యాణ్కి ఇదిగో ఈ బిల్డింగు, జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంచాడు బన్నెరగట్లో ఐటీ పార్క్, ఇది ఐటీ పార్క్ అటువంటిది చూపించి, ఐటీ పార్క్ పవన్ కళ్యాణ్ది, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ ఉన్నాయి కదా బెంగళూరులో, ఈ ప్యాలెస్ అటువంటి ప్యాలెస్ పవన్ కళ్యాణ్, లేదు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ భారత సిమెంట్ లాగా ఒక టీవీనో ఛానల్ చూపించి కనీసం మాకు చెప్పండి దాన్ని. ఇది ఈయనని చెప్పేసి మా పార్టీని నడుపుకుంటాము, నీతో అవినీతో పక్కన పెట్టుకుందాం, ముందు డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. అసలు హాస్యాస్పదంగా ఉంది, మాట్లాడితే వచ్చి పద్దెనిమిది పవన్ కళ్యాణ్ లాగేస్తారు. ఇంతకుముందు కూడా ఇది మన నోట్ల వద్ద జరిగినప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి తమిళనాడుకు చెందిన తెలుగు వ్యక్తి, ఆయన మీద ఆరోపణలు చేశారు కదా, అంబటి కాదు ఆంబోతులాగా వంకిలు వేసుకుంటూ మీడియాలో విచ్చలవిడిగా సేది ఇచ్చేసాడనమాట, కుమ్మేశాడు ఆ అంబోతులాగా. చంద్రబాబు బినామీ 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 అని గొంతు పగిలేలా అరిశాడు అంబటి, ఆంబోతులకు వంకిలు వేసాడు. ఇప్పుడు ఆ శేఖర్ రెడ్డి ఎక్కడున్నాడు, టీటీడీ బోర్డులో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కావలించుకుని చేతులు చేసుకుని ఒక చిరునవ్వులు చిందించుకుంటూ ఫోటోలు ఫోజులు ఇచ్చి ఆయనకి తీసుకెళ్లి పదవి కట్టబెట్టాడు. అదేంటయ్యా కట్టబెట్టారంటే దానికి సమాధానం లేదు. అంటే మీకు మీ ఆరోపణలు చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళని మీరు కావలించుకుని వాళ్ళకే పదవులు ఇస్తారు. అది మీ వైసీపీ నాయకులకున్న చిత్తశుద్ధి. ఈ రోజునాడు రేపు పొద్దున ఆ పిఏ ఎవరు, చంద్రబాబు పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన మీ పార్టీలో కొంచెం కండవ కప్పుకుంటే ఆయన సచ్యులుడే, ఆయన కూడా సచ్యులుడే, ఆయన కూడా తీసుకెళ్ళి ఏదో కార్పొరేషన్ బోర్డులో పద పడేస్తారు. మీరయ్యా వైసీపీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, అయిందాని కాందానికి పద్దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ లింక్ పెడతారు. మీకు పని పాడు లేకపోతే ఏదైనా చేసుకోండి. ఆఖరికి మీ వ్యవహార శైలి ఎలా ఉందంటే నాకు నవ్వు వస్తుంది ఒకసారి చూస్తుంటే. ఒకవేళ మీలో విషయం లేక మీకు పిల్లలు పుట్టకపోతే, మీలో విషయం లేక, ఆడబిడ్డలు అంటలేదు, మీలో విషయం లేక పిల్లలు పుట్టకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నించాలి.
అనేది ఉన్మాద స్థితికి మీరు వెళ్ళిపోయారు ఈ రోజునాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, నీకు తినదలకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, నీలో విషయం లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు చిడతలు కొట్టుకుంటారా అంటే దానికి సమాధానం లేదు. చిడతలు కొట్టుకుంటున్నారా? చిడతలు కొట్టుకుంటున్నారా? చేయండి, మీరు చేయండి, ఇవి చేయండి, అధికారం ఉన్నారు కదా చేయండి. ఇది మన ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకం వేశారు కదా, 2 పుస్తకాలు, ఒకటి కాదు, ఒకసారి 100,000 కోట్లు అన్నారు, రెండోసారి 3 లక్షల కోట్లు అన్నారు. ఇట చూపించారు కదా పుస్తకాలు కూడా, ఇప్పుడు గూగుల్లో ఉంటాయి పుస్తకాలు. మరి వాటి మీద ఎక్కడ దాకా వచ్చింది విచారణ? 8 లక్షలు, 100 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు మీ దొంగడం పట్టుకున్నారు చంద్రబాబు దగ్గర. ఎన్ని కేసులు పెట్టారు? పోలవరం స్కామ్ ఏమైంది? పోలవరంలో స్కామ్ అండ్ స్కామ్ 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 చంద్రబాబు తినేశాడని చెప్పారు. చర్యలు తీసుకోవాలంటే కాంట్రాక్ట్ని మార్చేశారు, అంటే దాని మీద యాక్షన్ లేదు. అమరావతి అదే పరిస్థితి. ఇది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చర్యలు తీసుకోవాలా, కేసులు పెట్టవాయంటే లేదు, 3 రాజధానులు అమరావతిలో రాజధానులు చెప్పేసి తూచి అంటున్నారు. అంటే ఎక్కడికక్కడ చంద్రబాబు తిన్నాడు తిన్నాడు తిన్నాడని మీ ఏమైతే ప్రచారం చేశారు, ప్రజల్లో తీసుకెళ్లారు, ఈ రోజున వాటి మీద చర్యలు తీసుకోకుండా మీరు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. దీన్ని బట్టి మేము మాకు అర్థమవుతుంది, మాకు కాదు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడు గారికి 60-40 అనుబంధం. అధికారంలో ఉన్న వాళ్ళు 60% దోచుకుంటే ప్రతిపక్షంలో ఉన్న 40% దోచుకుంటారు. ఆ దోచుకున్న తర్వాత ఎవరి అధికారంలోకి వచ్చినా చర్యలు ఉండవు, వాళ్ళ మీద కేసులు పెట్టుకోరు, యాక్షన్ తీసుకోరు, డబ్బులు రికవరీ చేసుకోరు. చక్కగా నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు నువ్వు దొంగ నువ్వు దొంగని ఆరోపణలు చేసుకుంటారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ స్పందించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖ కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదు రాష్ట్ర ప్రభుత్వం సుమోటో కేసులు కూడా పెట్టవచ్చు. వెళ్ళి ఇక్కడ ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అక్రమం జరిగింది, మన అధికారాన్ని దుర్వినియోగం చేసాం కేసులు పెట్టుకోవచ్చు. అవైతే ఈ 8 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి తెల్లగడ్డ బొల్లి వల్ల తెల్లగడ్డ ఉండదు, ఆ తెల్లగడ్డంలో కనపడిన తెల్లంటుకు కూడా ఇంటికి కూడా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు పీకలేకపోయారు. ముందు ముందు కూడా పీకే ప్రసక్తి అయితే లేదు. ప్రజల్ని వీళ్ళు పిచ్చోళ్ళు చేసి ఎర్రోళ్ళు చేసి ఈరోజు ఆడిస్తున్నారు. మాట్లాడితే మీడియాల ముందుకు వచ్చేసి ఆడుతున్నాడు ఈడుతున్నాడు ఈడు, మొత్తం అందరూ సర్వమంగళం బ్యాచ్, అంత సర్వమంగళం బ్యాచే, అంత దోపిడీ బ్యాచే. అక్కడ సాక్షి టీవీలోకి వచ్చినప్పుడు సాక్షి మీడియాలో చంద్రబాబు ఇటు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈడీ కేసు ఆ కేసు ఈ కేసు ఇంత అంత ఏంటయ్యా మాకు దరిద్రం, రాష్ట్రం పెట్టిన దరిద్రం, మీడియాలో వైసీపీ టీడీపీ పార్టీలు ఇద్దరు దొంగలు కొట్టుకుంటున్నారు ఈ రోజున, ఇద్దరు దొంగలు కొట్టుకుంటున్నారు, నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు అని చెప్పేసి కొట్టుకుని సత్య చావండి, కానీ మధ్యలోకి మా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం లాగమాకండి. మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం, ఎక్కడైనా కానీ అక్రమ సంపాదన ఉంటే మీరు దయచేసి చూపెట్టండి. మా చాలా ఇబ్బంది, పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నాం, ఆయన సినిమాలు కూడా మానేసి వెళ్ళి దాన్ని అమ్ముకొస్తాడు ముందు, తర్వాత కేసులు చూసుకోవచ్చు, ముందు అమ్ముకొచ్చి పార్టీ నడుపుకుంటాం, తర్వాత కేసులు మేము చూసుకుంటాము. అంతే బ్రదర్, వైసీపీ వాళ్ళు అంతే పొద్దున వాళ్ళకి చెప్తున్నా కదా, వాళ్ళకి పిల్లలు పట్టకపోయినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, వాళ్ళ కడుపు నొచ్చిన కడుపు నొప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, వాళ్ళ ఊళ్ళో సమస్య కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. అంటే ఏం జరిగినా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. వీళ్ళు మాత్రం అధికారంలో ఉండి చిడతలు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో భజన చేయించుకుంటూ ఇది తెల్లారేసిన భజన 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 అసెంబ్లీ అసెంబ్లీ అంటే భజన, ఆ భజన చేసుకుంటూ పాపం గడుపుతారు ఈ నాయకులు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.